యేసు ప్రభు మానవ జాతిని సన్మార్గంలో నడిపించడానికి భూలోకంలోకి వచ్చారని శాంతి సందేశాన్ని భక్తులకు అందించారని ఫాదర్ ఎలీషా అన్నారు. యేసు ప్రభు చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సాటి వారికి సహాయపడాలని సూచించారు. కేతనకొండలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సూఫీ మత గురువు అల్తాబాబా విచ్చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్టర్స్ చర్చ్ ఆధ్వర్యంలో నిన్న క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జోష్ణ, తహసీల్దార్ సూర్యారావు, సూఫీమత గురువులు అల్తాబాబా, కోటికలపూడి సొసైటీ చైర్మన్ సయ్యద్ జాని, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ ఎలీషా మాట్లాడుతూ 60కి పైగా దేశాలలో చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, యేసు ప్రభు చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సాటివారికి సహాయపడాలన్నారు. యేసు ప్రభు మానవ జాతికి సన్మార్గంలో నడిపించడానికి భూలోకంలోకి వచ్చారని శాంతి సందేశాన్ని భక్తులకు అందించారన్నారు. చిన్నపిల్లలు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులకు అలరించాయి. అనంతరం అతిథులు తమ సందేశాన్ని ఇస్తూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అతిథులను ఘనంగా సత్కరించారు. రాష్ట్రం బాగుండాలని దేశక్షేమం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు మరి నిన్ను వల్లని పొరుగు వాళ్ళని ప్రేమించమని, ఇతరుల కొరకు ప్రార్థించమని అని చెప్పిన మాదిరిని మేము తీసుకొని మరి రాష్ట్రం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. క్రీస్తు ఇచ్చేటువంటి నిజమైన సంతోషం, నిజమైన స్వాతంత్రం, నిజమైన క్షమాపణ మీ కుటుంబాల్లో ఉండాలని, నిజమైన క్రిస్మస్ మీ జీవితాల్లో జరగాలని ఆశిస్తూ ఆ వెలుగై ఉన్న దేవుడు మీ కుటుంబాలను వెలిగించాలని ఆశిస్తూ మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈరోజు ఉన్నటువంటి మన ఎలీషా గారు చర్చ్కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా కులాలకు మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా ఏదైతే మార్గాన్ని మనకి యేసు ప్రభు బైబిల్లో ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని పూర్తిగా మనం నడిచి నిజమైనటువంటి యేసు ప్రభు భక్తులు ఈ రోజుని ఈ చర్చ్ లో చాలా బాగా జరిపారు. అక్కడికి మమ్మల్ని అతిథులుగా పిలిపించడం అనేది జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా కోలాహలంగా ఆనందంగా ఉంది. అందరూ కూడా బాగుండాలని చెప్పి, శాంతితో ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి అందరికీ హ్యాపీనెస్.